శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా విశ్లేషణ ప్రకారం బిగ్ బాస్ 5 తొలి వారాలలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుని టాప్ 5లో ఉండగలదు అనుకున్న ప్రియ 7వ వారంలోనే అర్ధాంతరంగా ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. తొలి వారాలలో ప్రియ చూపించిన డిగ్నిఫైడ్ బిహేవియర్ తర్వాత క్రమేపీ తగ్గిపోయింది. తొలి వారాలలో ప్రియ చూపించిన మెచ్యూరిటీ తర్వాత మాయమైపోయింది. నా గేమ్ నేను చక్కగా ఆడుతున్నాననే ఆత్మవిశ్వాసం స్థానంలో అతిశయం అహంకారం చేరిపోయాయి. కెప్టెన్గా ఉండి తానే ఎంపిక చేసిన రేషన్ మేనేజర్ విశ్వతో అకారణంగా గొడవ పడ్డం ప్రియకున్న యుగోని తెలియజేసింది. ఉమాదేవితో గొడవ పడ్డం నువ్వెంత నా ముందు అనే ప్రియ అహంభావాన్ని స్పష్టం చేస్తోంది. శ్వేతతో గొడవ పడ్డం ఇతరులు చేసిన తప్పుల్ని ఎత్తిచూపుతూ తానే పర్ఫెక్ట్ అని ఊహా ప్రపంచంలో ప్రియ బందీ అయిపోయిన విషయాన్ని తేడతెల్లం చేస్తోంది. రవితో గొడవ పడ్డం నువ్వు చెప్పేది అబద్ధమని అందరికీ తెలియచెప్పే ఆతృత ప్రియలో లౌక్యం లోపించిందని తెలియజేస్తోంది. లహరి మెయిన్ హౌస్మేట్స్తోనే బిజీగా ఉందని దారుణమైన కామెంట్ పాస్ చేయడం ద్వారా తను తాను సమర్థించుకోవడానికి ఎటువంటి స్థాయికైనా తగ్గి వ్యవహరిస్తుందని అవగతమవుతోంది. ఇక సన్నిని రెచ్చగొట్టే విధంగా మగాడవైతే రా అని ఛాలెంజ్ చేయడం ఆమె ప్రొవకేటివ్ నేచర్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీ చెంప పగలగొడత అని 6 సార్లు పదే పదే సన్నిని ఉద్దేశించి ప్రియ చెప్పడం ఆమె లేని దురుసుతనాన్ని బయటపెట్టింది. లోబో తనతో హార్ష్గా బిహేవ్ చేసినప్పుడు ఎంతో బాధపడ్డ ప్రియ తన హార్ష్ బిహేవియర్ కూడా ఎదుటివారిని హర్ట్ చేసిందని ఆలోచన చేయకపోవడం ప్రియకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. తన మీద నమ్మకంతో ఒక హౌస్మేట్ తనతో షేర్ చేసుకున్న విషయాన్ని ఇతరులకి చాటుగా చెప్పడం ద్వారా ప్రియ హౌస్మేట్స్ ట్రస్ట్ కోల్పోయింది. ఎన్నో సందర్భాలలో తన హై యాటిట్యూడ్ బిహేవియర్తో హౌస్మేట్స్కు మానసికంగా ఎప్పుడో దూరమైపోయింది ప్రియ. ఎక్కువ టాస్కుల్లో ప్రేక్షక పాత్రకే పరిమితమైపోయింది ప్రియ. తాను చేసిందే కరెక్ట్ అనే యాటిట్యూడ్తో పలువురు హౌస్మేట్స్తో డిస్కనెక్ట్ అయ్యింది ప్రియ. తాను చెప్పేది నిజమే అయినా ఆ చెప్పే టోన్ వల్ల ప్రియ బిహేవియర్ హౌస్మేట్స్కు చాలా రూడ్గా అనిపించింది. ఇప్పటి వరకు జరిగిన 7 నామినేషన్స్లో ప్రియ 5 సార్లు నామినేట్ కావడం కూడా హౌస్లో ఆమెకున్న డిస్కనెక్షన్ను తెలియజేస్తుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సరియు బిగ్ బాస్ 5 బజ్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడినట్లు ప్రియ ఒక విధమైన ఇన్సెక్యూరిటీతో హౌస్లో తన సెల్ఫ్ను కవర్ చేస్తూ అందరితో మింగిల్ అవ్వడానికి ప్రయత్నించినట్లే కనపడుతుంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ బిహేవియర్గా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిన ఉమాదేవి బజ్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడినట్లు ప్రియ న్యాగ్గా హౌస్మేట్స్తో ఉంటూ గేమ్ సరిగ్గా ఆడడం లేదని ఇలా ఉంటే ఆమె ఎక్కువ వారాలు హౌస్లో ఉండలేదని అన్నట్లే 7వ వారంలోనే ప్రియ ఎలిమినేట్ కావడం ఉమాదేవి ఒపీనియన్ను బలపరుస్తోంది. థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన లహరి బజ్ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా హౌస్లో నేను ప్రొఫెషనల్లో మీకన్నా సీనియర్ని అనే యాటిట్యూడ్ ప్రియ చూపించినట్లు అర్థమవుతోంది. ఫోర్త్ వీక్ ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ బజ్ ఇంటర్వ్యూలో ప్రియకు గేమర్ అని ఇచ్చిన బిరుదును ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది హౌస్లో ప్రియ. 5వ వారం ఎలిమినేట్ అయిన హమీద బజ్ ఇంటర్వ్యూలో ప్రియకు ఇచ్చిన ఫిట్టింగ్ మాస్టర్ అనే బిరుదు కనీసం కొంతవరకైనా హౌస్లో నిజమే అనిపిస్తోంది. 6వ వారం ఎలిమినేట్ అయిన శ్వేత బజ్ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా ప్రియ సినిమా ఫ్లాప్. లహరిపై ప్రియ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ప్రియ మాటలను మార్చేస్తుంది, ప్రియ మాటలు ఇరిటేట్ చేస్తాయి అనే అభిప్రాయంలో కొంతవరకైనా నిజముందనిపిస్తుంది. హౌస్లో ప్రియ బిహేవియర్లో క్రమక్రమంగా వచ్చిన మార్పు, దురుసుతనం, హై యాటిట్యూడ్, ఫ్లిప్పింగ్, బ్యాక్ బైటింగ్, ఓవర్ స్మార్ట్నెస్ ప్రియ గేమ్ను డామినేట్ చేసినందువల్ల హౌస్లోకి వెళ్లకముందే కొంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ హౌస్లోకి వెళ్లిన తర్వాత ఇతర హౌస్మేట్స్తో అకారణ శత్రుత్వం పెంచుకోవడం వల్ల ఫ్యాన్ బేస్ ఫర్దర్గా బిల్డ్ కాలేకపోవడం వల్ల పబ్లిక్ కనెక్ట్ కాలేక తక్కువ ఓట్లతో ప్రియ ఎలిమినేట్ కావాల్సి వచ్చిందనేది నా అభిప్రాయం. టాప్ 5లో ఉండదగిన స్ట్రాంగ్, డిగ్నిఫైడ్, మెచ్యూర్డ్ కంటెస్టెంట్గా ముద్రపడిన తన స్వయం కృతాపరాధాలతో తన స్ట్రాంగ్ పాయింట్స్ నిలబెట్టుకోలేక లోక్యం లోపించడంతో ప్రియ బిగ్ బాస్ హౌస్ జర్నీ అర్ధాంతరంగా 7వ వారంలోనే ముగిసిపోయిందని నా విశ్లేషణ. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.